ఇంటింటికి బెంజికారంట. నమ్ముతారా? అలా నమ్ముతారా? తమ్ముడు నమ్ముతారా? అక్క నమ్ముతారా? మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. పట్ట పగలే, పట్ట పగలే ఇంత దారుణంగా ప్రజలను మోసం చేస్తా ఉన్నారు. మామూలుగా ఎవరైనా మోసం చేస్తే, ఎవరైనా దొంగతనం చేస్తే దొంగోడు అని చెప్పి కేసులు పెడతాం, ఎవరైనా మోసం చేస్తే చీటింగ్ కేసు మీద చీటర్ అని చెప్పి కేసు పెడతాం. మరి ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఒక మేనిఫెస్టో అంటూ అందమైన ఆశలతో, మన ఆశలతో ఆడుకొని ఆ తర్వాత మన జీవితాలను నాశనం చేస్తా ఉన్న ఇలాంటి వాళ్ళ మీద ఎలాంటి కేసులు పెట్టాలి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అందుకే అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వీళ్ళ దుర్మార్గాలు ఏ స్థాయిలో ఉన్నాయనంటే, వీళ్ళ కుట్రలు ఏ స్థాయిలో ఉన్నాయనంటే, జగన్కు ఎక్కడ ప్రజల్లో మంచి పేరు వస్తా ఉంది? జగన్కు ఎక్కడ అక్క చెల్లెమ్మలు తమ తమ్ముడిగా అన్నగా భావిస్తా ఉన్నారు? జగన్కు ఎక్కడ అవ్వాతాతలు తమ బిడ్డగా భావిస్తా ఉన్నారు? రైతన్నలు ఎక్కడ జగన్ను తమ అన్నగా తమ్ముడుగా భావిస్తా ఉన్నారు అని ఈర్షపడి, వీళ్ళ కుట్రలు ఎలా ఉన్నాయనంటే, అవ్వాతాతలకు మొన్నటిదాకా ఇంటికే వచ్చే పెన్షన్ను కూడా రాకుండా చేసిన దౌర్భాగ్యులు వీళ్ళంతా అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. వీళ్ళ కుట్రలు ఏ స్థాయిలో ఉన్నాయనంటే, మీ బిడ్డ బటన్ను నొక్కాడు. మీ బిడ్డ బటన్ను నొక్కితే 2 నెలలైపోయింది మీ బిడ్డ బటన్ను నొక్కి ఎన్నికల కోడ్ అని చెప్పి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత మీ బిడ్డ నొక్కిన బటన్లకు కూడా ఎక్కడ నా అక్క చెల్లెమ్మలకు ఆ డబ్బులు వెళ్ళిపోతాయో, ఎక్కడ వాళ్ళంతా జగన్ అంతా కూడా మంచివాడు అని చెప్పి అనుకుంటారేమో అని దానిని కూడా అడ్డుకుంటా ఉన్న దౌర్భాగ్యపు పరిస్థితిలో ఈరోజు ఉండి, నా అక్క చెల్లెమ్మను గట్టి పరిస్థితిలోనూ అది అందాలని మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో ఈరోజు కోర్టుకు వెళ్తా ఉన్నాడు అనంటే, ఏ స్థాయిలో ఈ వ్యవస్థ దిగజారిపోయిందో ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా, మీ బిడ్డ చేసేది ఏది ఎన్నికల కోసం చేయలేదు? మీ బిడ్డ ఏది ఎన్నికలకు 2 నెలల ముందు 3 నెలల ముందు చేసినా దాఖలాలు లేవు. మీ బిడ్డ ఏం చేసినా కూడా మొట్టమొదటి రోజు నుంచి ప్రతి నెల మీ బిడ్డ క్యాలెండర్ ఇస్తూ, ఇదిగో ఈ క్యాలెండర్ ప్రకారం ఈ నెలలో రైతు భరోసా ఇస్తా, ఈ నెలలో అమ్మఒడి ఇస్తా, ఈ నెలలో చేయూతది ఇస్తా, ఈ నెలలో ఈ పథకం ఇస్తా, ఈ నెలలో ఈ పథకం ఇస్తా అని ప్రతి సంవత్సరము కూడా క్రమం తప్పకుండా మీ బిడ్డ ఈ 5 సంవత్సరాలు క్రమం తప్పకుండా మీ బిడ్డ మీ అందరికీ కూడా మంచి చేస్తూ వచ్చాడు. కానీ ఎన్నికలకు వచ్చేసరికి, ఎన్నికలకు 3 నెలలు ఉండేసరికి కుట్రలు కుతంత్రాలు. మామూలుగా ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకునేసరికి 60 నెలల కోసం ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు, 5 ఏళ్ల కోసం ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. కానీ 57 నెలలకే మీ బిడ్డ ప్రభుత్వాన్ని వీళ్ళందరూ గొంతు పట్టుకొని పిసికేయాలి అని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నారు అనంటే, ఇక్కడ గొంతు పట్టుకొని పిసికేది మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాదు, గొంతు పట్టుకొని పిసికేది నా అక్క చెల్లెమ్మల గొంతులను, నా అవ్వాతాతల గొంతులను, నా రైతన్నల గొంతులను, నా పేద విద్యార్థుల గొంతులను అని ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసిందిగా కోరుతా ఉన్నా. వాలంటీర్లందరూ మళ్ళీ ఇంటికే రావాలన్నా, అవ్వాతాతల పెన్షన్ మళ్ళీ ఇంటికే జరావాలన్నా, బటన్లు నొక్కిన పథకాల సొమ్ము మళ్ళీ నా అక్క చెల్లెమ్మల ఖాతాలకే రావాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, పేదల భవిష్యత్తు పేదల తలరాతలు మారాలన్నా, మన పిల్లల చదువులు మన పిల్లల బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయము మన వైద్యము మెరుగుపడాలన్నా ఏం చేయాలి తమ్ముడు, ఏం చేయాలక్క, ఏం చేయాలి పెద్దమ్మా, ఏం చేయాలి పెద్దమ్మా? ఫ్యాన్ గుర్తు మీద 2 బటన్లు నొక్కాలి.